హలో పీపుల్, కాంగ్రెస్ పార్టీ గెలిచేంత వరకు కష్టాల్లో ఉంటే గెలిచిన తర్వాత మరిన్ని కష్టాల్లో వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగానే మొదటి నుంచి కూడా అపోజిషన్స్, అంటే అప్పట్లో పొజిషన్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్గా ఉన్న పార్టీలు ఏవైనా సరే, మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గనక గెలిచినట్లయితే పోటకో సీఎం అవుతాడు, రోజుకో సీఎంను మారుస్తూ ఉంటారు, అసలు సీఎం ఎవరు, ఇట్లాంటి క్వశ్చన్స్ చేస్తూనే ఉన్నారు. నిజంగానే ఆ కామెంట్లకు వీళ్ళు అద్దం పడుతున్నట్లుగా గెలిచిన తర్వాత పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము. సీఎం ఎవరవుతారు అని వెంటనే అప్పటికప్పుడు రేవంత్ రెడ్డిని ప్రశంసించేస్తూ ఆయనే సీఎం అవుతారు అని నిర్ణయించుకున్నా కూడా రోజుల తరబడి తాత్సారం చేసుకుంటూ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా లాబింగ్లు చేస్తున్నారు. ఆ పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. అయితే నిజంగానే సీఎం అవడానికి అర్హులు ఎవరు అని కామన్ పీపుల్లో కూడా, సాధారణ జనాల్లో కూడా ఒక థాట్ ఉంటుంది. ఆ కామన్ పీపుల్ వాయిస్నే మేము కూడా ఒక కామన్ పీపుల్గా చెప్పాలనుకుంటున్నాం. దానికి సంబంధించి ఏ ఏ అంశాలని పరిగణలోకి తీసుకోవచ్చు, ఎందుకు ఎవరు సీఎం అవ్వచ్చు, ఎవరెవరు ఏ ప్రాతిపదికన లాబింగ్ చేస్తూ ఉన్నారు, ఇలాంటి విషయాన్ని మనం చర్చించుకుందాం. మీరు చెప్పండి, అసలు తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత సీఎం అవ్వడానికి అర్హత ఎవరికి ఉందంటారు? ఈరోజు మా వినిపిస్తున్న పేర్లు ఒక్కొక్కరు యాడ్ అవుతూ ఉండొచ్చు. బహుశా ఫస్ట్ రేస్లో రేవంత్ రెడ్డి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత మల్లోపెట్టి మిత్రవారు, ఈ ముగ్గురు అయితే ఫస్ట్ ప్రధానంగా పెట్టుకోవచ్చు. తర్వాత ఒక్కొక్కరు యాడ్ అవుతూ కూడా పోతూ ఉన్నారు. మీరు చెప్పండి, అసలు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే దీనికన్నా ముందు మనం ఒకటి మాత్రం అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ కొట్లాటలు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాదు, నా చిన్నతనం నుంచి కూడా నేను చూస్తున్నా. కాంగ్రెస్ చిన్నప్పటి నుంచి కూడా ఉన్నాయేమో, ఉండొచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే, ఇది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది అంటే, ఒకటి రెండు రోజులు కూడా కాకుండానే దీని గురించి డిస్కషన్స్, వాళ్ళు అవ్వాలి, వీళ్ళు అవ్వాలి, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది దానికి సంబంధం లేకుండా, దానికి భిన్నంగా ఈ నాయకులు ఆలోచించి, నేను రేసులో ఉన్నాను, నన్ను కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు, అయినా కూడా నేను అధిష్టానం ఏది చెప్తే అది నేను చేస్తాను, ఇలాంటి విషయాలు, అంటే ఇలాంటి విషయాలు ఎలా ఉంటాయనంటే, ఒకటే మాట చెప్పొచ్చు, అధిష్టానం ఏది నిర్ణయిస్తే అది అని చెప్పని ఎవరైనా మాట్లాడచ్చు. కానీ నేను ఆ ఒక్కటి మాట వినకుండా దాంతోపాటు ప్యారలల్గా నన్ను కూడా కన్సిడర్ చేయొచ్చేమో, చెయ్యొచ్చు, మా ప్రతిపాదన కూడా పెడుతున్నాం, ఏ నిర్ణయం తీసుకుంటే అది చేస్తాం. నిర్ణయం తీసేసుకున్నారు కదా, చేస్తూ ఉండొచ్చు కదా. మీరు చెప్పండి, అసలు స్ట్రైట్గా ఒక మీ విషయం, ఇప్పుడు ఎవరికి మీ దృష్టిలో కరెక్ట్గా సీఎంగా కూర్చోవడానికి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కూర్చోవడానికి తెలంగాణలో అర్హత ఉంది అని మీరు అనుకుంటున్నారు? మీ ఉద్దేశం చెప్పండి. అంటే అర్హతగా చూసుకుంటేనండి, ఇప్పుడు సీనియర్లు, ఇప్పుడు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ లేకపోతే మలు బట్టి విక్రమార్క కానీ వీళ్ళు అంటే స్థాయిని ఇక్కడ ఎంచుకోవడం కాదండి. ఇక్కడ ఎక్కువగా ఒక చరిష్మా, అంటే ఒక సీఎంగా అంటే ఒక చరిష్మా ఉంటుంది. అంటే నాకన్నా మీరు సీనియర్గా ఉండుండొచ్చు, మీరు నాకన్నా అనుభవజ్ఞులు అయి ఉండొచ్చు, కానీ నేను వెళ్ళినప్పుడు వచ్చే జనానికి, నేను మీరు వెళ్ళొచ్చినప్పుడు వచ్చే జనానికి కొంచెం తేడా ఉంటుంది. ఎవరు ఉండకూడదు వాస్తవంగా. అలాగే మనం అనుకుంటే మెయిన్ ఏంటంటే, ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓన్లీ సీఎం ఒకటే పరిపాలించరు కదా, మొత్తం అందరూ కూడా ఉంటారు కదా, అందరూ కూడా ఇప్పుడు రెవెన్యూ శాఖ కానీ అట్లాగే పోలీసు శాఖ కానీ ఏదైనా సరే అన్ని శాఖలు కలిసి పనిచేస్తేనే ఇది డెవలప్మెంట్కి వస్తుంది. ఈ ఇప్పుడు సీఎం ఒక్కడే పనిచేస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, లేకపోతే సీఎం ఒక్కడే చేస్తే అవుతుంది అనుకుంటే అది తప్పు కదా. జనరల్గా వ్యవస్థని కాపాడాలన్నా, దాన్ని మెరుగుపరచాలన్నా, ఏం చేయాలన్నా కూడా ఖచ్చితంగా సీఎం ఒక్కడే చేస్తేనో, సీఎం ఒక్కడే ఏదైనా ఇది చేసుకుంటేనో అది అయ్యేది కాదు. ఇప్పుడు మొన్న గెలుపు కూడా సీఎం పదవిలో ఉన్న వాళ్ళు ఒక్కడే గెలిపించలేదు కదా, ప్రతి జిల్లా నుంచి, ప్రతి నియోజకవర్గాల నుంచి కూడా వాళ్ళ చరిష్మాతో, వాళ్ళకున్న దాంతో వాళ్ళు కూడా అలాగే సాధించారు. ఇక్కడ ఎవరు గొప్ప, ఎవరు ఇది అనేది మనం మాట్లాడుకోవడం ప్రజెంట్ ఉన్న పరిణామాల ప్రకారం కానీ, మన దాంట్లో పోలింగ్ పెట్టిన విషయాల్లో కానీ, అంటే ఇప్పుడైతే మీరు ఏదైతే ఎవరైతే అన్నారో, ఈ ముగ్గురు నలుగురిని కూడా మనం పోలింగ్లో పెడితే ఎక్కువ శాతం వచ్చేసేసి రేవంత్ రెడ్డికే ఓటింగ్ పడింది. సో అలా చూసుకున్న, అంటే అది ప్రజల నాడే, అది మన నాడి కాదు, లేకపోతే మన అనాలిసిస్ కాదు, ఇది ప్రజల్లో నుంచి వచ్చేది. సో అన్న అడిగారు కదా, అరే చెయ్యండి. ఇప్పుడు జనాలకు ఎలాగో తెలుసు, రెండేళ్ళ, మూడేళ్ళ, ఐదేళ్ళు ఉంటారా ఏంటి అనేది అది అందరికీ తెలుసు.
కాబట్టి ఓకే, ఇప్పుడు ఆయన వల్ల పూర్వ వైభవం వచ్చిందని అనుకుంటున్నారు జనాలు, తీసుకోండి. తీసుకున్న తర్వాత క్యాపబిలిటీ ఉంటేనే కదా పిసిసి ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారి గురించి ఆ పిసిసి ఇచ్చిందే ఆయనకి క్యాపబిలిటీ ఉందని. అంటే ఈ ఈ రాష్ట్రంలో కుంటుపడిపోయిన కాంగ్రెస్ ని దాన్ని మెరుగుపరచాలనే విషయంతోనే కదా ఇచ్చారు. స్ట్రైట్ గానే చెప్తున్నానండి. అంటే అనేది ఏంటంటే, అఫ్ కోర్స్ అది కరెక్టే. పీసీసీ ఇచ్చినప్పుడు కూడా నిన్న కాక మొన్న వచ్చి అని మళ్ళీ మొదలెట్టారు. అదే పరిస్థితి ఇప్పుడు కూడా వస్తుంది. ఏమండి నిన్న కాక మొన్న వచ్చి అని అంటే మన రాష్ట్రానికే సంబంధించి, మనం వేరే రాష్ట్రాల గురించి మాట్లాడకూడదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ, విడిపోయిన తర్వాత కానీ, గతంలో ఓ సీఎంలు లేకపోతే సీఎం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మనకి సీఎంలుగా లేరు. తక్కువ ఉంటారు. క్యాపబిలిటీ అనేది పరిపాలిస్తేనే కదా తెలిసేది. పరిపాలించనివ్వండి ఫస్ట్, పరిపాలిస్తే ఇంకోటి అధిష్టానం చెప్తారంది, చెప్తుంది అంతే. రేవంత్ అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే బట్టి విక్రమార్క అనేది డిసైడ్ అయిపోతుంది. నా ఉద్దేశంలో కూడా ఈ ప్రస్తుతం పోరాడి గెలిచినందుకు గెలిపించినందుకు కూడా ఎక్కువ క్రెడిబిలిటీ. అందరూ కష్టపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కష్టపడలేదంటే ఆయన కష్టపడ్డారు, శ్రీధర్ రెడ్డి గారు కష్టపడలేదంటే ఆయన కష్టపడి ఉండొచ్చు. అందరి కలయిక, పట్టి విక్రమార్క ఆయన పాత్ర లేదా అంటే ఆయన పాత్ర కూడా ఉండొచ్చు. కానీ ఆల్మోస్ట్ స్తబ్దుగా అయిపోయి కాంగ్రెస్ పార్టీలో చలనం లేదు. ఆల్మోస్ట్ నిజంగానే 6 నెలల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీలో చలనం లేకుండా ఊరికి అట్లా మినుకు మినుకు అనుకుంటూ ఉన్న పార్టీలోంచి పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాత్రమే కొద్దిగా అగ్గిరాజేసి దాన్ని మంటలేసి చలిగాచుకునే విధంగా ఒక స్థాయి తీసుకొస్తే, ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ తరపు నుంచి ఏదో తలాసాయంగా కొన్ని కొన్ని కర్రలు తీసుకొచ్చి ఇంకోటేసి కొద్దిగా పెద్ద మంట చేసి అందరూ చలిగాచుకోవడానికి, అందరూ కాస్త వెచ్చదనాన్ని పొందడానికి సరిపోయే విధంగా, నేను రెఫరెన్స్ కింద చెప్తూ ఉన్నాను, ఏదో మంట పెట్టేశారని కాదు, ఆ విధంగా ఒక ఒక ఇది డెవలప్ చేశారు. దానికి ఆ ఇనిషియేట్ చేసిన వ్యక్తి దాన్ని ఇనిషియల్ స్టేజెస్లోనే ఆరిపోకుండా ఒక స్టేబుల్ ఫ్లేమ్గా లేకపోతే స్టేబుల్గా నిలబెట్టింది మాత్రం నో డౌట్ అబౌట్ ఇట్, ఐ ఫీల్ ఇట్ ఈస్ రేవంత్ రెడ్డి. ఈ పరిస్థితుల్లో అదే విధంగానే గెలిచిన తర్వాత ఆ వేవ్తో గెలిచింది, ఆ వేవ్తోనే తీసుకొచ్చారు. ఎవరికి అనుమానాలు లేవు. వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కూడా వెనకలు పెట్టి కాలులు అవుతారు మిగతా వాళ్ళు అని అనుకున్నారు. ఆయనకి మోరల్ ఎలిజిబిలిటీ, మోరల్ గా ఆయన అర్హుడు అనేది నా ఉద్దేశం చాలా మంది కూడా నమ్ముతున్నారు. నేను ఈ రోజు రేపటి నిన్న ఈ రోజుల్లో అంటే ఒక 2 రోజుల కాలంలో అందరినీ ఎంక్వైరీ చేసుకుంటున్నా, ఎంతో మాట్లాడుతున్నా కూడా ప్రజలందరూ కూడా చాలా మంది చెప్తున్న భావన. ఇన్ఫాక్ట్ ఇందాక మారుతి గారు అన్నట్లు మన గరుడా ఛానల్లో ఒక పోల్ పెడితే కూడా బోల్డ్ అని పోల్ అయ్యాయి. పోల్లో కూడా ఆల్మోస్ట్ మిగతా ఇద్దరికి 30% వస్తే ఈయన ఒక్కరికే 70% వచ్చింది. నిజాన్ని చెప్పాలి మిగతా ఇద్దరికి కలిపి 30% వస్తాయి, అంత యునానమస్ గా అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హౌ ఫార్ ఇట్ ఈస్ మోరలీ కరెక్ట్ ఫర్ అదర్ పీపుల్, అంటే మిగిలిన ఇద్దరు ముగ్గురు నలుగురు కావచ్చు ఐదుగురు కావచ్చు మిగిలిన వాళ్ళు ఆ కన్సర్న్లో ఉన్న తిండి నాది అని లాక్కునే పరిస్థితికి వెళ్ళడానికి వాళ్ళకి మోరల్ రైట్ ఏ విధంగా ఉంటుంది? హౌ ఫార్ దేర్ మోరల్ మీటర్ విల్ బి? ఒకటండి, నేను ఇప్పుడు కూడా చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమారా లేకపోతే బట్టి విక్రమార్కా లేకపోతే ఇంకొకళ్ళ అనేది కాదు. ఇక్కడ అన్నిటికన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు, అధిష్టానానికి తెలుసు ఎవరైతే బాగుంటుంది అనేది వాళ్ళు ఒక కొలిక్ వచ్చి ఉంటారు. నేను ఎందుకు అంటున్నానంటే ఇది డ్రాగ్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి ఆల్రెడీ తెలిసి. ఏమండి బెదిరించటాలు ఇవన్నీ? అన్ఫార్చునేట్ థింగ్, ఇంకోటి కూడా చెప్తా, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కాంగ్రెస్ కి ముందు అనుకున్నదే, మనం కూడా అనుకున్నదే, 66 కూడా కాదు 70 పైచిలకు స్థానాలు, 74-75 పైచిలకు స్థానాలతో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిచినుంటే ఈ రోజు ఇంత సమస్య ఉండేది కాదు. అధిష్టానం ఎవరిని అనుకుంటే వాళ్ళని పెట్టేసుకుంటది. కానీ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 60 ఉందో మ్యాజిక్ ఫిగర్ దగ్గర నుంచి కేవలం 5 స్థానాలు 5 ఎమ్మెల్యేలు కనుక చేజారిపోతే గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. ఎందుకు? ఎంఐఎం సపోర్ట్ లేదు, బీజేపీ సపోర్ట్ లేదు, సిపిఐ సపోర్ట్ కూడా వీళ్ళకి ఒకటి ఉంది కాబట్టి ఆ ఒక్క ఓటు వీళ్ళకి బెనిఫిట్ అవుతూ ఉంటుంది కాబట్టి అది ఒక ఫెచ్చింగ్ కావచ్చు. కాబట్టి ఈ రెండూ లేవు. నిజానికి చెప్పాలంటే ఏ పరిస్థితుల్లో అయినా మళ్ళీ కాంగ్రెస్ గనక అంటే వీళ్ళు బెదిరింపుల పర్వానికి తీసుకొచ్చి లాస్ట్ టైం మీకు తెలిసే ఉంటుంది, లాస్ట్ టైం కూడా సోకాల్ సీనియర్లు అనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏంటంటే నెక్ ఆఫ్ ది టైం వచ్చేసరికి వాళ్ళు బెదిరింపుల పర్వానికే వెళ్ళిపోతారు అనమాట, డైరెక్ట్ గా బెదిరిస్తారు. వాళ్ళకి ఇంకేం ఆలోచన పెట్టుకోరు, తర్వాత ఎందుకు మనల్ని ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో ఇట్లాంటి విషయాలు కూడా లేకుండానే చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి అన్ఫార్చునేట్లీ 5 కనుక వెళ్ళిపోయారనుకోండి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎవరిని ఏదో నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఆ విధమైన ఒక చాలా క్లియర్గా చాలా
ఆచితూచి అడుగులు వేసుకుంటూ హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి. అధిష్టానం చేతిలో కూడా అంత ఈజీ టాస్క్ కాదనుకుంటున్నాను ఇప్పుడు నేను. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడే మనకి అందింది ఏంటంటే ఛానల్స్లో, నేషనల్ ఛానల్స్లో కానీ మన ఛానల్స్లో కానీ వచ్చేది ఏంటంటే రేవంత్ రెడ్డి రేపు 7వ తారీఖు సీఎం అని చెప్పి కన్ఫర్మ్ అయితే చేసినట్టు తెలుస్తుంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగానే ఈ సంబరాలు జరుగుతున్నట్టు కూడా వీడియోలు అవి వస్తున్నాయి. మేబీ చూద్దాం, అంటే రేవంత్ రెడ్డి సీఎం అయితే కనుక. ఇంకోటి ఏంటంటే ఈజీగా తెలిసిపోద్దండి, ఇవాళ ఏదో ఒక 5 సంవత్సరాలు దాన్ని పరిపాలించితే కానీ తెలియాల్సినంత అవసరం ఏం లేదు. ఇక్కడ ఈ విషయంలో ఏంటంటే యాక్చువల్గా స్పోక్స్ పర్సన్ అంటాం జనరల్గా మనం, ఎట్లా అంటే ఒక ఏదైనా కానీ ప్రభుత్వం ఏదైనా పథకాలు చేసినా కానీ ఆ పథకాలు చేయాల్సి వచ్చినా కానీ దాన్ని పబ్లిక్లోకి ఎంత ఫాస్ట్గా అలాగే ఎంత విఫలంగా చెప్పగలుగుతారో వాళ్ళని మనం జనరల్గా స్పోక్స్ పర్సన్ అని అనుకుంటాం. అలాంటి క్వాలిటీస్ కూడా ఉన్నాయనే పబ్లిక్ కూడా అందరూ మనం ఎప్పుడు పోల్స్ పెట్టినా ఏం చేసినా కూడా ఎవరు ఏంటి అని అంటే కూడా ఎక్కువ శాతం రేవంత్ రెడ్డికే మనకి ఓటింగ్ అయితే వచ్చింది. దానివల్ల బిలీవబుల్ ఫ్యాక్టర్ వస్తుంది ప్రజల్లో ఎక్కువ వస్తుంది. సో రెండోది ఏంటంటే ఇప్పుడు మనకి అన్ని రకాల లెక్చరర్స్ ఉంటారు కాలేజీలో, కానీ కొంతమంది చెప్తే చాలా ఈజీగా అర్థమవుతుంది, కొంతమంది చెప్తే కొంచెం టఫ్ జాబ్ లాగుంటుంది, కొంతమంది చెప్తే. సో ఆ విధంగా మనకేంటంటే కేసీఆర్ అదే కదండి మెయిన్ ఆయన పిచ్చింగ్ అదే. ఇప్పుడు ఆయన 2 సార్లు సీఎంగా ఇది చేసినాడని అంటే కూడా ఆయన వాక్చాతుర్యం అనేది 100% కూడా అది మనం మెచ్చుకోదగ్గది. ఎందుకనంటే పబ్లిక్ అర్థం అవుతుంది ఆయన చెప్పే లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ ని అలా వాళ్లే ఆకట్టుకుంటారు. అంటే మీరు అంటే ఇంకొక విషయం దానికి మామూలుగా జనరల్ గా అడ్డం పడతారు రాజకీయ నాయకులు అండి అంటారు ఎప్పుడు. అంటే ఒకటండి, ఎట్లా అంటే ఎప్పటి నుంచో ఒకే పార్టీని అంటిపెట్టుకొని పార్టీ కోసమే ఉండి పార్టీ కోసమే సేవ చేసినప్పుడు ఖచ్చితంగా అది మనసులో ఉంటదండి. అనేది ఉంటది. అయితే కొంచెం హై లెవెల్ గా అట్లాగే కొంచెం పై స్థాయిలో అర్థం చేసుకోగలిగితే ఇదేమి పెద్ద విషయమే కాదు. ఎందుకనంటే అంత స్థాయిలో మీకు కూడా మంచి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు చేసే పనుల వల్ల రేపొద్దున ఇంకా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు సీఎం పదవి అని అంటే ఇప్పుడు అంటే ఆ చైర్లో కూర్చుంటేనే మనము ప్రజలకి సేవ చేయగలుగుతాము అనే థాట్ ఏమన్నా ఉందంటారా? అట్లీస్ట్ మొత్తం ఏక్షేత్రాధిపత్యంగా కాకపోయినా కూడా ఎక్కువ పాత్ర ఆయనకు ఉంది. ఆయనకు సముచిత స్థానాన్ని, సముచిత గౌరవాన్ని, సముచిత పదవిని ఇచ్చి అభినందించడం అనేది కర్తవ్యం అనుకుంటున్నాను ఆ పెద్దలకు కూడా, సోకాల్ సీనియర్లకి. అంటే మీకు నాకు అని కూడా కాదండి, పబ్లిక్ కూడా అడుగుతున్నారు కాబట్టి. నేను అనేది ఏంటంటే ఎక్కువ శాతం పబ్లిక్ అడుగుతున్నారు కాబట్టి అలాంటప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ మనోభావాలను కూడా దెబ్బతీసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎగ్జాక్ట్లీ, అందులోనూ వీళ్ళకి ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ దాటి ఉన్నారు కాబట్టి 5, 6 స్థానాలు లేకపోతే ఎమ్మెల్యేలు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు వీళ్ళ చేతిలో ఇంకా ఉన్నారు కాబట్టి సేఫ్ గాని, లేకపోతే ఈ పాటికి వాళ్ళు చేంజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. నిజానికి చెప్పాలంటే చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఏ రాజకీయ నాయకులకైనా సరే కనీసం ఇంత కాదే ఇంతన్నా కూడా ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకు అంటున్నాను అదే నేను అనేది ఏంటంటే లేదు అని ఒక నియోజకవర్గం నుంచి మిమ్మల్ని ఇప్పుడు ఆల్మోస్ట్ 2 లక్షల నుంచి 3 లక్షలు 4 లక్షలు 4 లక్షల మంది ఉన్న నియోజకవర్గంలో మిమ్మల్ని నమ్మి కనీసం 60% ఓటింగ్ జరిగినా కూడా దగ్గర 100,000 మంది పైన, అంటే 100,000 పైన మిమ్మల్ని నమ్మి ఓటేసి కనీసం మీకు అంటే యావరేజ్ మనం చూసుకున్నా కూడా 80,000 ఓట్లు 90,000 ఓట్లు మిమ్మల్ని నమ్మి ప్రజలు మిమ్మల్ని మీకు ఓటేసి అంటే ఒక పార్టీ గుర్తు, దానితో పాటు మిమ్మల్ని కూడా చేసినప్పుడు పైనుంచి కింది వరకు మీకు ఉన్నదండి, మీరు, మీ పేరు, మీ తల్లిదండ్రులకు ఉన్న పేరు, మీ మంచి పేరు, చెడ్డ పేరు, పార్టీ, ఆ పార్టీకి ఉన్న మంచి చెడ్డలు, వాళ్ళు తీసుకున్న స్టాండ్, ఆ రోజున పరిస్థితులు, ఇవన్నీ నమ్ముకునేశారు. అన్ని అయిన తర్వాత మీరు మాత్రం ఆ నమ్మకాన్ని తీసుకుని నమ్మేసుకుంటున్నారు. అది చాలా తప్పుడు విషయం అండి. మొన్న ఈ మధ్య మన మాజీ రాష్ట్రపతి చట్టం తీయాలి ఆయన ఏమన్నారు, ఖచ్చితంగా ఏ పార్టీలో అయితే ఉంటారో ఆ పార్టీ నుంచి గెలిచిన మనిషి ఇంకో పార్టీలోకి వెళ్ళటానికి వీల్లేదు, అలాంటి చట్టం రావాలి, లేదనుకుంటే గనక అసలు అతన్ని పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలి అనేది ఖచ్చితంగా చట్టం తీసుకురావాలి. అలా వచ్చినప్పుడు మన రాజకీయానికి సంబంధించి కానీ మన రాజ్యాంగానికి సంబంధించింది కానీ పర్ఫెక్ట్గా అట్లీస్ట్ ఎలక్షన్కి సంబంధించి మోరలీ స్ట్రాంగ్గా ఉంటాం అన్నమాట. అది మెయిన్. సో ఎనీవే, ఏదైనా కానీ రేవంత్ రెడ్డి అనేది కన్ఫర్మ్ అయినట్టు మనకు తెలుస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి గారికి
శుభాకాంక్షలు చెబుతూ రేపు రాబోయే ఏదైతే 7వ తారీఖు ఉందో 7వ తారీఖున ఆయన సీఎంగా పదవిని స్వీకరించబోతున్నారు. సో ఈ విషయంగా మన గరుడా టీవీ నుంచి కూడా ఆయనకి కంగ్రాట్స్ చెబుతూ పబ్లిక్ అనుకున్న క్వశ్చన్లకి ఆన్సర్లు ఖచ్చితంగా ఇస్తారని అనుకుంటున్నాను. అంటే ఎలా ఉండబోతుంది, ఏంటి నిలబెట్టుకుంటారనేది అయితే మనం ఖచ్చితంగా జరుగుతుందని ఆశిద్దాము. థ్యాంక్ యూ. రైట్ అండి, మీరు కూడా చెప్పండి. అసలు రేవంత్కే సీఎం, మన దాంట్లో ఆల్రెడీ ఎలక్షన్లో ఓట్లు వేసేశారు కాబట్టి, సారీ మన గరుడా టీవీలో కూడా ఓట్లు వేసేశారు కాబట్టి క్లియర్గా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికే సీఎం పదవి అనేది అనౌన్స్ చేసిన తర్వాత, ఎస్ అఫ్ కోర్స్ మేమంతా అనుకున్నదే కదా అన్నట్లుగా. కాకపోతే నా ఇక్కడ ఒక చిన్న పాయింట్ అడుగుతున్నాను, హౌ ఫార్ ఇట్ ఈస్ రైట్ ఫర్ అదర్ పీపుల్, ఎవరైతే ఫైట్ చేసి గెలుచుకున్నారో అలా కాకుండా సెకండరీ కేడర్లో కష్టపడిన వాళ్ళు, కష్టపడలేదు అన్నట్లేదు, కష్టపడిన వాళ్ళు వాళ్ళు అదే కావాలి నాకు అని ఐ సమ్హౌ ఫీల్ మోర్ దాన్ డిజర్వ్డ్ అన్నట్లుగా మీరేమనుకుంటున్నారు దానికి సంబంధించి? అది రైటా అడగడం, అడగడం తప్ప, ఇట్లాంటి విషయాలు కూడా కింద కామెంట్ సెషన్లో తెలియజేయండి. అదేవిధంగానే ఈ వీడియోని షేర్ చేయండి, దాంతోపాటుగానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.